ఏపీ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల పంటలన్నీ తడిసి ముద్దయ్యాయి. వర్ష ప్రభావంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దాంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. కుండపోత వర్షాల కారణంగా వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు నదులు వాగులు నిండు కుండల్లా మారిపోయాయి. ఏపీ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల పంటలన్నీ తడిసి ముద్దయ్యాయి. వర్ష ప్రభావంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దాంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. కుండపోత వర్షాల కారణంగా వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు నదులు వాగులు నిండు కుండలుగా మారిపోయాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, మాధురి, గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కూడా ఏపీ వ్యాప్తంగా కూడా తీవ్ర వర్ష ప్రభావం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉత్తరాంధ్ర కానీ అటు పక్కన సంబంధించిన ఏరియాల్లో మాత్రం పూర్తిగా కూడా వర్ష ప్రభావం అయితే తీవ్రంగా కూడా కనిపిస్తూ ఉంది. అన్ని చోట్ల కూడా అక్కడ ఉన్నటువంటి ఏవైతే నదులు వాగులు వంకలు ఉన్నాయో పూర్తి స్థాయిలో కూడా నిండుకుండగా మారి కనపడుతూ ఉన్నాయి. ఇప్పటికే అపారమైనటువంటి నష్టం జరిగినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కూడా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తూర్పుగోదావరిలో ఇప్పటికే నారుమడి వేసినటువంటి 15 లక్షల ఎకరాల్లో పంట పూర్తిగా కూడా దెబ్బతింది. అదేవిధంగా కూడా ఇక లంక గ్రామాలు కనుక చూసుకున్నట్లయితే మాత్రం చాలా ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. లంక గ్రామాల్లో ఒక్కసారిగా వచ్చినటువంటి ఈ వరదల కారణంగా, అంటే వర్షం పై ఎత్తున విపరీతంగా కురవడంతో ఒక్కసారిగా కూడా ఆ వరద రూపంలో వచ్చిన కారణంగా కూడా లంక గ్రామాలన్నీ కూడా ముంపుకు గురైనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం కొంతవరకు ఈ ప్రాణ నష్టం లేకుండా తప్పించుకోగలిగారు. కానీ ఆ పశువులు మాత్రం వందలాదిగా మృతి చెందినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అనేక ప్రాంతాల్లో ప్రధానంగా కూడా ఒక ఈ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గోదావరి జిల్లాల్లో నష్టం అపారంగా ఉన్నప్పటికీ కూడా మిగతా ప్రాంతాల్లో కూడా ఇక్కడ వర్ష ప్రభావంగా పూర్తిగా కూడా రైతులు నష్టపోయిన పరిస్థితి కనపడుతుంది. ఇక కోస్తా ప్రాంతానికి చూసుకున్నట్టయితే మాత్రం కోస్తా ప్రాంతంలో ఇక్కడ వరికి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా కూడా నారుమడి అయితే వేశారు. నారుమడితో పాటుగా కూడా యద పద్ధతిని కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నారు. యద సాగు చేసేటువంటి సందర్భంలో యద సాగుకి సంబంధించి మొత్తం కూడా పంట వేసినటువంటి ఏదైతే యద సాగుకి సంబంధించి నారుమడి కోసం వేసినటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా వర్షం కారణంగా కూడా అవి పూర్తిగా డ్యామేజ్ అయిపోవడం వలన అక్కడ ఉన్నటువంటి రైతులైతే తీవ్ర ఇబ్బందిని ఈ వ్యక్తపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తపరుస్తూ ఉన్నారు. ప్రతి ఎకరాకు వచ్చేసి వాళ్ళు 10,000 వరకు కూడా ప్రజెంటు వెద సాగు పద్ధతిలో ఖర్చు చేశారు ఇప్పటికే నారుమడి వేసేందుకు. అటువంటి సందర్భంలో కూడా ఒక్కసారిగా వచ్చినటువంటి వర్షాల కారణంగా, అంటే దగ్గర దగ్గర 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా ప్రతి చోట ఈ ఏదైతే పొలాలలో నీరు నిలబడిపోవడంతో అక్కడ వేసినటువంటి ఏదైతే ఈ నారుమళ్ళు కానీ లేకపోతే వెద సాగు పద్ధతిలో వేసినటువంటి ఈ ఏవైతే
ఏవైతే ఇవి ఉన్నాయో దాని కారణంగా కూడా పూర్తిగా కూడా పంట అయితే మాత్రం దెబ్బతిన్న పరిస్థితి అయితే కనపడింది. దీంతో రైతు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అదేవిధంగా కూడా ఇక ఆక్వారంగాన్ని కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఆక్వారంగం కూడా పూర్తిగా కూడా దెబ్బతిన్నట్టు కనిపిస్తుంది. ఆల్ ఆఫ్ సడన్గా వచ్చినటువంటి వర్షం, అంటే ఇది కంటిన్యూగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అక్కడ ఏదైతే ఈ ఆక్వారంగానికి సంబంధించినటువంటి చెరువులన్నీ కూడా నిండిపోవటం, దాంతో అక్కడ ఆక్సిజన్ అందక అక్కడ రొయ్యలు చనిపోవడంతో కూడా వాళ్ళైతే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రధానంగా కూడా ముఖ్యంగా ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో పోలవరం కానీ, పోలవరం ప్రాజెక్టుకి కూడా విపరీతంగా కూడా ఈ రెయిన్ ఎఫెక్ట్ కారణంగా వరద వచ్చేసింది. అలాగే ఇక ఈ ప్రకాశం బ్రిడ్జికి ఈరోజైతే ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా వరద నీరు అయితే వచ్చింది. వరద నీరు రావడంతో అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే జన ఆవాసాలు ఉన్నాయో వాటిని కూడా ఖాళీ చేయించే పనులు అయితే రెవెన్యూ సిబ్బంది హడావుడిగా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. 2 రోజుల క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఈ వస్తున్నటువంటి వర్షాలంటే వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సమాచారం మేరకు వెంటనే కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో ఆయన అయితే స్పెషల్ గా కూడా ఆయన మీటింగ్ ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ కూడా ఈ స్పెషల్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలి, ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలి. అదేవిధంగా కూడా ప్రధానంగా ఎక్కడైతే ఈ వరద వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు, అంటే ఈ నదీ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే అంటే గోదావరికి పూర్తిగా కూడా పెద్ద ఎత్తున కూడా ఈ వరద వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా పూర్తిగా కూడా అక్కడ సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లో వరద నీరు రావడంతో అక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇది ముందుగానే ఎక్స్పెక్ట్ చేసినటువంటి ప్రిడిక్షన్ చేసినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వీడు రెవెన్యూ సిబ్బందికి పోలీస్ సిబ్బందికి కూడా తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంతవరకు నష్టం జరగకుండా కాపాడిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అలాగే ఎక్కడికక్కడ కూడా ఇక మనం ఇక్కడ మిగతా జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే ఈ ఏదైతే ఇక్కడ దీనికి సంబంధించి మైదాన ప్రాంతాలు ఉన్నాయి. మైదాన ప్రాంతాల్లో ప్రధానంగా కూడా ఇక్కడ వరి సాగుకి సంబంధించి జూలై నుంచి ఈ వరి సాగుకు సంబంధించి జూన్ నుంచి కూడా వరి సాగుని తీసుకొని వస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే నారుమళ్ళు వేశారు. ఈ నారుమళ్ళకి సంబంధించి కొంత నారుమళ్ళుని వేసిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి వరదల కారణంగా పూర్తిగా కూడా ఆ నారుముడి మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. అది ఇక దేనికి కూడా పనికిరాదు. దీంతో ఈ రైతులు అయితే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ అంటే ప్రధానంగా ఎవరైతే ఈ రోజువారి కూలీలు ఉన్నారో వాళ్ళు అయితే మాత్రం తీవ్రంగా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గత 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా వాళ్ళకి ఏంటంటే పనులు లేకపోవడం కారణంగా వాళ్ళు తీవ్రంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళైతే మాత్రం ఏ రోజుకు ఆ రోజు వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడదు అన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా పని లేకపోవడం వలన పస్తులు ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది. ఈ వర్షం అయితే ఇంకా 2-3 రోజుల పాటు, అంటే ఇప్పుడు ఒక వాయుగుండం సర్వైవ్ అయినప్పటికీ కూడా తిరిగి ఏదైతే ఈ ద్రోణి కారణంగా అలాగే ఈ సైక్లోన్ ఎఫెక్ట్ కారణంగా రాబోయేటువంటి సైక్లోన్ ఎఫెక్ట్ కారణంగా కూడా వరుసగా కూడా వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం రెవెన్యూ సిబ్బంది మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి ఇక్కడ వేరే ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ కనుక మన సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షం కారణంగా కూడా జనజీవనం అస్తవ్యస్తమైందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రవికృష్ణ.